ఈశ్వరుడికి తాండవకేళి ప్రియుడని పేరు. ఆయనకి నటరాజ శబ్దం అంటే చాలా ఇష్టం. నృత్యం, నృత్యం, నాట్యం ఇలాంటి అనేక వివిధ ప్రక్రియలతో లోకాన్ని ఆనందపెట్టినవాడు ఆయన. పరవశించిపోతాడు ఆయన తాండవం అంటే. అసలు తాండవం నుంచే ఇవాళ మనం మాట్లాడుకుంటున్న భాష పుట్టింది, అక్షరాలు పుట్టాయి, అందులో నుంచే సృష్టి పుట్టింది. ఆ తాండవంలోనే ఆయన శరీరం నుంచి బ్రహ్మాది దేవతలు పుట్టారు, పార్వతి కూడా పుట్టింది. ఒకనొకప్పుడు ఈశ్వరుడు ఒక దివ్య రూపాన్ని ధరించి ఏకధాటిన ఒక అద్భుతమైన నృత్యం చేశాడు. ఆ నృత్యం జరుగుతుండగా ఆయన శరీరం నుంచి 84 లక్షల జీవరాశులు పుట్టాయి అని లింగపురాణం చెబుతున్నది. పాణిని అని పేరు కలిగిన ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆయనకి లోకానికి భాషను అందించాలి అని కోరిక కలిగింది. ఆ భాషకు ఒక వ్యాకరణాన్ని అందించాలి అని కోరిక కలిగింది. వెంటనే ఆయన వాళ్ళ మనం చిదంబరం అని పిలుస్తున్నామే, చిదంబరంలో ఈశ్వరుడు నటరాజ రూపంలో ఉంటాడు. ఆ నటరాజస్వామి వారు అప్పటికింకా వెలవని రోజులలో చిదంబర ప్రాంతానికి పాణిని అని పేరు కలిగిన ఒక మహాత్ముడు వెళ్ళాడు. అక్కడ ఈశ్వరుణ్ణి తన తపస్సుతో మెప్పించాడు. అప్పుడు శివుడు ఆయనకి ప్రత్యక్షమై మాట్లాడకుండా మహా అద్భుతమైన తాండవం ఆడాడు. దానికి నృత్యము అని కాదు, నృత్తము అంటారు. అలా నృత్యం చేశాడు ఆయన. నృత్తము, నృత్యము, నాట్యము ఇవన్నీ ఈ నాట్య కళలో కొంచెం కొంచెం భేదాలు కలిగినటువంటి ప్రక్రియలు. అందులో ఆయన నృత్యం చేసి ఆ నృత్యం పూర్తయ్యాక తన చేతిలో ఉన్న డక్కని 14 పర్యాయాలు డుబుకు 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 డుబుకుని వాయించాడు. చాలా అద్భుతమైన శ్లోకం ఇక్కడ పాణిని రాశాడు. నృత్తావసానే నటరాజరాజో ననాదఢక్కాం నవపంచవారం. నృత్యం పూర్తయ్యాక నటరాజరాజు ఈశ్వరుడు తన చేతిలో ఉన్న ఢక్కని 14 పర్యాయాలు డబ 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 డుబుక్కంటూ వాయించాడు. మన కోసం, సరదా కోసం వాయించడం కాదు, లోకశ్రేయస్సుకి, భాషను అందించడానికి వాయించాడు. వెంటనే ఆ డక్క నుంచి 14 పర్యాయాలు పుట్టాయి. ఆ శబ్దములే అయ్యుణ్, అరులుక్, ఏవోం, అయ్యౌచ్, హయవరట్, లణ్, యమగణనం, ఝభై, ఘడదశ్, జబగడదశ్, ఖ, ఫ, చటాత, చటతౌ, కపై, శశసర్, హల్. ఈ 14 మొత్తం భాషకు సూత్రాలు. అందుకే వాటికి ఇది మాహేశ్వరాణి సూత్రాణి అని పేరు. ఇవాళ మనం అచ్చు అంటున్నావా? అచ్చు అంటే ఏమిటి? వీటన్నిటిని అచ్చులని పిలుస్తున్నాం. ఈ అచ్చు అంటే ఏమనుకుంటున్నారు? ఆ సూత్రాల్లో మొదటి సూత్రం అయ్యి ఉన్, ఆ చివరన్న నా తీసేయండి, అరు లుక్, ఆ కా తీసేయండి, ఏ ఓంగ్, ఆ ఉంగ్ తీసేయండి, అయ్యౌచ్, ఇందులో చివరన చా ఉంది కదా, ఆ చకార పొల్లు ఈ మొదటన్న ఆకి కలపండి, ఆ చు కలిస్తే అచ్ అంటే అచ్చు అని మనం తెలుగులో పిలుస్తున్నాం. అచ్చు అంటే ఈ మధ్యలో ఈ 4 సూత్రాల మధ్యలో ఉన్న అక్షరాలను అర్థం. అయి ఉండ్ అంటే ఆ ఊ, అరులుక్ అంటే అరు అరు అలు అలు, ఏ ఓంగ్ అంటే ఏ ఓ అనే అక్షరములు, అయ్యవచ్చు అంటే ఐ ఔ అనే 2 అక్షరములు వెరసి అరు అరు అలు అలు ఏ ఐ ఓ ఔ అనే అక్షరములు అచ్చు అయ్యాయి అనమాట. మొదటి అక్షరానికి చివరున్న ఈ ఇత్తు అనే దాన్ని కలిపితే వచ్చింది అచ్చు. ఇంత భాషను ఒక్క ముక్కలో విడిచాడు చూసారాయన. అంత సామాన్యులకి కూడా అర్థమయ్యేలాగా సింపుల్గా సూక్ష్మ రీతిలో కంప్యూటర్కి పనికొచ్చే కోడ్ లాంగ్వేజ్లో భాషని నృత్యం పూర్తయ్యాక ఈశ్వరుడు ఢక్కా నినాదం ద్వారా పాణినికి అందించాడు. ఆ క్షేత్రం వాళ్ళ చిదంబరం. అందుకే వీలున్న వాళ్ళల్లా ఏదో ఒకనాడు చిదంబరేశ్వరుణ్ణి దర్శనం చేయాలి. అక్కడ నటరాజ భంగ్యములో ఉన్న ఈశ్వరుడి యొక్క తాండవ కేళి రూపాన్ని చూసి తరించవలసిందే. అసలు అలాంటి చోట్ల పెడితే మనకి భాష లభిస్తుంది, సంగీతం లభిస్తుంది, సాహిత్యం లభిస్తుంది. ఈశ్వరుడి యొక్క అపూర్వ క్షేత్రం అన్నమాట. ఆ ఈశ్వరుడి తాండవం ఆడుతున్నప్పుడల్లా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ప్రక్రియ, ఒక్కొక్క గొప్ప ఘట్టం జరిగింది. ఒకప్పుడు ఈశ్వరుడు కైలాసంలో నలకోబరుడు, మణిగ్రీవుడు అని కుబేరుడి యొక్క కుమారులు చూస్తూ ఉండగా తాండవం నృత్యం చేశాడు. ఆ తాండవ నృత్యానికి మెచ్చుకుని ఆనందపడిపోయి
అయ్యో బాబో ఈశ్వరుడు ఏం అద్భుతంగా నృత్యం చేస్తున్నాడు అనుకున్నట్టు అమాయకులు నలకోవరమణి క్రియలు. ఆయన తాండవ నృత్యం గొప్పగా చేయడం ఏంటి? అసలు నృత్యం ఆయన నుంచి పుట్టింది, అందువల్ల ఆయన అద్భుతంగానే చేస్తాడు. వీళ్ళకు కూడా ఆనందం కలిగి డోలు డోలక్కు వాయించారు. అప్పుడే ఈశ్వరుడు, ఓ కుబేర పుత్రులారా, మీరిద్దరూ నా నృత్యమునకు అనుగుణముగా మధ్యలో బాగా వాయించారు, మధ్యలో సహకారం ఇచ్చారు, వాద్య సహకారం ఇచ్చారు, ఈ రోజు నుంచి మీరు నాకు ఆస్థాన పండితులు అన్నాడు. ఆయన్ని సేవించి ఆస్థాన పండితులుగా ఉన్నంతకాలం వాళ్ళు చాలా సంపదలతో సుఖంగా ఉన్నారు. ఒక్కొక్కసారి అహంకారం వచ్చి, ఈశ్వరుడు పెద్ద నాట్యగాడు ఏమిటి, మేము మధ్యలో వాయిస్తున్నాం కాబట్టి ఆయన బాగా నృత్యం చేస్తున్నాడు అని శివుడికి తమ సహకారం లేకపోతే, శివుడికి వాద్య సహకారం లేకపోతే నృత్యం చేయలేడు అనుకున్నారట. అహంకరించారు, మైకంలో పడ్డారు. దానితో నారద శాపానికి గురై భూలోకంలో జంట మద్ది చెట్లై పుట్టారు. అప్పుడు కృష్ణుడు వచ్చి రోలు ఇడ్చుకుంటూ ఆ చెట్లు పడగొట్టి వాళ్ళకి శాప విముక్తి కలగజేశాడు. అంటే ఈశ్వరుడు మనకేం చెబుతున్నాడు, నటరాజును కొలిస్తే సులభముగా వరం ఇస్తాడు, ఆ వరాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం మీకు ఏదో రూపంలో శాపం వస్తుంది, నటరాజుని మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి, నటరాజు దగ్గర అపచారములు చేయొద్దని చెప్పాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈశ్వరుడు యొక్క తక్కిన రూపముల దగ్గర మనం అపచారం చేస్తే తట్టుకుంటాడు, కానీ నటరాజస్వామి దగ్గర మాత్రం అపచారం చెయ్యకూడదు. ఒకనొకప్పుడు ఈశ్వరుడు అమ్మవారితో కలిసి కైలాసంలో తాండవం వాడుతూ ఉండగా రావణాసురుడు వచ్చాడు. తాండవంలో ఉండగా ఈశ్వరుడి దగ్గరికి ప్రవేశం లేదు ఎవరికి పెడితే వారికి. దాంతో వాడు మూర్ఖుడు కదా, నందితో తగాదా పడి ఏకంగా కైలాస పర్వతాన్ని తన 10 తలలకాయలతో పెకలించి నెత్తిమీదకి పైకెత్తాడు. అప్పుడు ఈశ్వరుడు ఒక్క తొక్కు తొక్కాడు తన బొటన వేలితో, దాంతో వాడి 20 చేతులు తలలో పచ్చడైపోయాయి. అప్పుడు కరుణా సురిత మనస్కుడైపోయి వేదనతో రావణాసురుడు గొప్ప స్తోత్రం చేశాడు. దానికి శివతాండవ స్తోత్రం అని పేరు అనమాట. జటాకటాహ సంభ్రమద్భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. ఈ స్తోత్రం పంచచామర వృత్తాలలో సంస్కృతంలో ఎంత అద్భుతంగా రాసేటవాడు. ఏం ఊహండి, ఈశ్వరుడు తాండవం వాడుతున్నాడు. ఆ తాండవం వాడుతున్నప్పుడు ఆయనకి నెత్తిమీద జటాజోటాలు ఉన్నాయి. ఆ జటాజోటాలట ఒక పెద్ద దబరాగిందిట. ఈశ్వర, నీ జటాజోటం ఒక దబరాగిన్ని, ఆ గిన్నెలో గంగా నది దూకింది. ఈశ్వరుడు ఒకప్పుడు భగీరథుడి తపస్సుకి మెచ్చుకొని గంగని శిరస్సు మీద భరించాడు. గంగ వచ్చి ఆయన జడలలో పడింది. జడలలో పడి గిన్నెలో పడిపోయిన వంటకంలా బయటికి రాలేకపోయింది పాపం. ఆయన జడలు గిన్ని, ఆ గిన్నెలో గంగ పడింది. బయటకు వద్దామంటే గిన్నెకి మూత పెట్టినట్టుగా జడలు అడ్డం పెట్టాడు. ఆ లోపల గర్రం తిరుగుతూ బయటికి రాలేక తొట్టు పొడుతోంది గంగ అని వర్ణించాడు ఆయన. ఇలాంటి అపూర్వ భావాలతో రావణాసురుడు తాండవం వాడుతున్న ఈశ్వరుణ్ణి వర్ణించాడు. ప్రళయకాలంలో ఈశ్వరుడు తాండవం వాడుతూ ఉంటే దిగ్గజములు కూడా కిందకి మొగ్గిపోతాయట. అంతటి అద్భుతమైన నృత్యం చేస్తాడు ఆయన. ప్రళయ గంభీర తాండవకేళీలోల సమదలీల శంభో మృత్యుంజయ అని శివపురాణం ఆయన్ని వర్ణించింది. ప్రళయ గంభీర తాండవకేళీలోలుడు ఆయన. ఒకప్పుడు ఆనందంతో తాండవం వాడడం కాదు, లోకాలన్నిటినీ నాశనం చేయడానికి ప్రళయకాలంలో కూడా విజృంభించి నృత్యం చేస్తాడు. ఆ నృత్యానికి మొత్తం లోకాలన్నీ నీళ్లలో కలిసిపోతాయి, మొత్తం పంచభూతాలు వినాశనం చెందుతాయి, ఇక లోకమే లేకుండా పోతుంది. అంతటి తాండవకేళి లోలుడాయన. శివరాత్రి నాడు అందుకే ఈశ్వరుణ్ణి తాండవ ప్రియుడు అనే ఒక నామంతో స్తోత్రం చేస్తే మనకి ప్రళయకాలంలో కూడా నాశనము లేని స్థితి వస్తుంది. మార్కండేయుడికి వల్లే మనం కూడా చిరజీవులం అవుతాం. ఒకప్పుడు ఈశ్వరుడు లోకశ్రేయస్సు కోసం, సృష్టిని అభివృద్ధి చేయడం కోసం నృత్యం చేశాడు. ఆయన నృత్యం చేస్తే మామూలు నృత్యం కాదుగా. నృత్యం అంటే దానికి చాలా హంగులు కావాలి. ముందు ఒక మంటపం కావాలి, వాద్యగాళ్ళు ఉండాలి, పాట పాడేవాళ్ళు ఉండాలి, చూసేవాళ్ళు కూడా ఉండాలి. అందుకని ఈశ్వరుడు తమాషా చేశాడు, ప్రమథ గణాలందరినీ కూడా ఎదురుగుండా ప్రేక్షకులుగా పెట్టుకున్నాడు. కైలాస పర్వతం చెరియని తనకి రంగస్థలంగా అంటే స్టేజీగా మార్చుకున్నాడు. ఇప్పుడు మధ్యలో ఎవరు వాయిస్తున్నారు అంటే మహానుభావుడైన నందీశ్వరుడు, భృంగీశ్వరుడు ఇద్దరు మధ్యలో వాయించారట. ఇంకా నారదుడు వీణతో వాద్య సహకారం అందించాడు. వీణాస్వనం పాట ఎవరు పాడారు, శారద పాడిందిట. నారదుడు కలగా నము చేయ శారద హాయిగా వీణను మీట
శారద పాడుతూ ఉంటే, నారదుడు వీణా వాయిద్యం చేస్తూ ఉంటే, నందీశ్వరుడు భృంగీశ్వరుడు మధ్యలో వాయిస్తూ ఉంటే, పార్వతీదేవి పక్కన ఆయనతో కలిసి నృత్యం ఆడుతూ ఉంటే, ఆయన తదీంధీంతన అంటూ గొప్ప అద్భుతమైన తాండవ నృత్యం చేస్తే, ఆ తాండవ నృత్యం నుంచి ఇన్ని భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలు పుట్టాయి. ఈ లోకాలలో జీవరాశులు పుట్టారు. ఈ జీవరాశులకు కావలసిన మొక్కలు. Thank you.